నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రారంభించిన సీఎం జగన్ ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. చంద్రబాబుకు స్కామ్లు తప్ప స్కీమ్లు తెలియవు, ఎప్పటికీ ప్రజలతోనే తన పొత్తు అన్న సీఎం జగన్. రేపటి నుండి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం, ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి. ఆసుపత్రులలో వసతులు నిల్లు, మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎలా సాధ్యం? సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి. ప్రధాని మోడీ పాలనలో ప్రజల అవస్థలు, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని సిపిఐ రామకృష్ణ మండిపాటు. నల్లచెరువు రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన మేయర్ కావటి, పనులు వేగవంతం చేయాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పథకమే ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సిలిగురుపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ఉచితంగా ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదని, డాక్టర్లే మీ ఇంటి వద్దకు వస్తారని, పరీక్షించి మందులు కూడా అందిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నిలబడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందని, తాము అధికారంలోకి వచ్చాక ప్రొసీజర్ను పెంచడంతో పాటు నెట్వర్క్ హాస్పిటల్స్ కు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు సీఎం వివరించారు. చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇంటింటా కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని, ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భరోసా ఇస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈరోజు నుంచి అమల్లోకి వస్తా ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు, మీ ఇంటి చేరువుకే వస్తాడు, మీ కుటుంబం కోసం, మన పేదల కోసం అక్కడికే డాక్టర్ వస్తాడు, డాక్టర్ సేవలు వస్తాయి, మందులు కూడా మీ గ్రామానికే మీకు చేరువలో ఉండేట్టుగా మీ దగ్గరికే వచ్చే ఒక గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మీరు చూస్తూ ఉండండి, రాబోయే రోజుల్లో దేశం మొత్తం వచ్చి మన దగ్గరికి వచ్చి కాపీ కొట్టి, దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే కార్యక్రమాన్ని చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం ప్రతి గడపకు కనిపిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు స్కామ్లు తప్ప స్కీమ్లు తెలియవని సీఎం ధ్వజమెత్తారు. తనను ఎదుర్కోలేకే తోడేళ్లన్నీ ఒకటవుతున్నాయంటూ విపక్షాలను సీఎం ఏకిపారేశారు. తనకు పొత్తు ప్రజలతోనే తప్ప ఎవరితో ఉండదన్నారు. మీకు మంచి జరిగితే తోడుగా ఉండాలని, మీరే నా సైనికులంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున ఉంటే ఒక్కటవుతా ఉన్నారు తోడేళ్లందరూ. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు, అడ్డబలం ఉండకపోవచ్చు, వాళ్ళకు లేనిది, మీ బిడ్డకు ఉన్నది మాత్రం ఒకటి, దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. కారణం, నాకు ఎవరితో అయినా పొత్తు ఉంటే అది మీతోనే తప్ప మరొకరితో ఎవరితోనూ ఉండదు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 7 నుంచి 7 లక్షల మంది గృహసారథులు కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్తారని చెప్పారు. గతంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టినట్లు వివరించారు. ఈ 4 ఏళ్లలో మీకు ప్రభుత్వం నుంచి సాయం అందితే మరలా ఓటు వేయమని అడుగుతున్నామని, ఇలాంటి సాహసం ఎవరూ చేయరని సజ్జల అన్నారు. ఒక పార్టీ తరఫున, అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఇలా అన్ని ఇళ్లను వెళ్ళి అడిగి మీకు మా ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగగలిగిన సాహసోపేతమైన చర్య బహుశా దేశ చరిత్రలో ఇది తొలిసారి అని నేను అనుకుంటున్నా. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎలా చేయగలుగుతోంది అంటే, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా, ఒక్క రూపాయి లంచానికి అవకాశం లేకుండా, అర్హతలు కూడా పూర్తిగా ఎక్కువ మంది పేదలను దాంట్లోకి తీసుకొచ్చాడు చూస్తూ, ఈ అర్హతలు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కటి కూడా పళ్ళు పోకుండా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలను, సిబ్బందిని అమర్చలేని ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఎలా సక్సెస్ చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. అసలు పీహెచ్సీలు ఉన్నాయో లేవో అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. కేవలం 2875 మంది వైద్యులతో రాష్ట్రంలోని 5 కోట్ల మందికి ఉత్తమ వైద్య సేవలు ఎలా అందుతాయో సీఎం చెప్పాలని ఆలపాటి ప్రశ్నించారు. ఇప్పటి వరకు 4 ఏళ్ల పాలనలో ఎందుకు మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేశారు? ఎంసీహెచ్ హాస్పిటల్లో గైనకాలజిస్టులను కనీసం నియమించుకోలేనటువంటి పరిస్థితి, ఎంసీహెచ్లో అవసరమైనటువంటి పీడియాట్రిషియన్స్ని నియమించుకోలేనటువంటి పరిస్థితి, అంతేకాకుండా రిఫరల్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా నిరుపయోగం చేసినటువంటి పరిస్థితి, పిహెచ్సీలు ఉన్నాయా లేవా అనే భావన కలిగేటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ఏదైతే అమలు చేసినటువంటి ఆసుపత్రులకి ఎన్ని నిధులు నువ్వు కేటాయించావు, 6 నెలలుగా నిధులు కేటాయించకపోగా ఇవాళ ఏ పేదవాడైనా సరే ఏ హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదని చెప్పి వారిని వేరే హాస్పిటల్కి పంపించినటువంటి దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పబడి ఉంటే నువ్వు ఇవాళ కామెడీ ప్రోగ్రాం పెట్టి ఎవరిని మోసం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీ రోడ్ మ్యాప్ తో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం చేయడం పట్ల సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అతి తెలివితో ప్రజలను మోసం చేసే ఉద్దేశంతోనే జనసేన అడుగులు వేస్తుందని వెల్లడించింది. నరేంద్ర మోడీ అరాచక పాలనపై ఏపీకి చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు నోరు విప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ 9 ఏళ్ల పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోర్టులు నిర్మించలేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. బీజేపీ పాలనలో మైనార్టీలు అభద్రతాభావానికి లోనయ్యారని చెప్పారు. కేసుల నుండి కాపాడుకోవడానికి, అప్పులు తెచ్చుకోవడానికి జగన్ మోడీని సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ కి ఏమైందో అర్థం కావడం లేదన్నారు. జనసేనకు బీజేపీ ఎలాంటి రోడ్డు మ్యాప్ ఇచ్చిందో నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలన్నారు. మోడీ అరాచక పరిపాలనపై ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీల నాయకులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు 9 కోట్ల మంది కటిక దరిద్రులున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. బీజేపీ 9 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశానికి ఒరిగిందేమీ లేదు, ఈ దేశంలో పేద ప్రజలకు మీరు చేసింది లేదు, రైతులకు, నిరుద్యోగులకు, ఇతర కష్టజీవులకు మీ ద్వారా ఒరిగిందేమీ లేదని మాత్రం క్లియర్గా చెప్పదలుచుకుంది. పైగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఎటు కాకుండా చేస్తూ ఉన్నావు, కాబట్టి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇవ్వకుండా దాని ఎత్తు తగ్గిస్తే దానివల్ల వనగూరే ప్రయోజనాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అన్యాయం చేసింది ఈ దేశంలో ఉన్న కొద్దిమంది కోటీశ్వర్లు, క్రోనీ క్యాపిటలిజం ద్వారా వారి ఆస్తులు పెంచడానికి మీరు ఉపయోగపడ్డారు తప్పితే మీరు సాధించింది ఏమీ లేదు.
అదే విధంగా పేదరికం నిర్మూలించామని దేశాన్ని అభివృద్ధి చేశామని ప్రధాని మోడీ ఢంకా బనాయించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో పేదరికం తగ్గించారా పెంచారో సమాధానం చెప్పాలన్నారు. తొమ్మిది కోట్ల మంది కటిక దరిద్రంలో ఉన్న దేశంగా భారత్ ని తయారు చేశారన్నారు. ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో ఉన్న నిరుద్యోగులు ఎక్కడా లేరన్నారు. డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ ఎందుకు తగ్గిందో మోడీ సమాధానం చెప్పాలన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయి వ్యవసాయాన్ని వీడనాడుతున్నారని విమర్శించారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్తున్న వారికి మోడీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. మొత్తంగా బీజేపీ పరిపాలన ద్వారా దేశానికి ఒరిగిందేమీ లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఆ రోజు ఒక డాలర్కు 59 రూపాయలు, ఇవాళ ఒక డాలర్కు 80 రూపాయలు. మరి మన రూపాయి విలువ పెరిగిందా తరిగిందా దానికి సమాధానం చెప్పు. మరి ఇక్కడ డాలర్కి ఇవాళ 80 రూపాయలు పెట్టి మనం డాలర్ కొనాల్సి వస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే నీ హయాంలో ఏం జరిగింది? నీవు ఆ రోజు 70 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 110 రూపాయలు పెరిగిందా తరిగిందా? ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా తరిగాయా? రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితులు కల్పించావు. రైతులు ఆత్మహత్యలు ఆగాయా? అప్పుల బారి నుంచి బయటపడ్డారా? నువ్వేం చేశావో చెప్పమంటే నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నావు. లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్ల డబ్బు ఉంది. మేము అధికారంలోకి వస్తే దాన్నంతా వెనక్కి తెప్పిస్తానన్నావు. ఒక్క రూపాయి తెప్పించావా? ఒక్క రూపాయి నల్ల డబ్బు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న డబ్బు వెనక్కు తెప్పించావా అని అడుగుతా ఉన్నా. నగరంలోని ఎత్తిరోడ్ సెంటర్లో త్వరలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు విగ్రహాల ఏర్పాట్లను మేయర్ కావటి మనోహర్ నాయుడు గురువారం పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహాలను తొలగించి మార్జిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ముగ్గురు ప్రముఖుల విగ్రహాలతో పాటు 50 అడుగుల జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని తీసి ఎక్కడైతే రోడ్డు మార్జిన్లో ఎవరికి కూడా అంటే ఆ పక్కన ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి బస్సులు లారీలు అంబులెన్సులు కార్లు టూ వీలర్లు పాదచారులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పెట్టమని చెప్పేసి వాళ్ళు చెప్పటం, ఆ స్థలాన్ని మేము పరిశీలించటం, ఆ స్థలం వల్ల ఆ స్థలంలో విగ్రహాలు పెట్టడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవటం వల్ల ఆ ప్రాంతంలో వంగవీటి మోనరంగ గారి విగ్రహాన్ని, అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని, జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాలని, మూడు విగ్రహాలను కూడా అక్కడ మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. డిప్యూటీ రంజాన్ వేలలు సహరి ఉదయం 4:42, ఇఫ్తార్ సాయంత్రం 6:27. వైసీపీ పాలనలో మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైనింగ్ చేసే ప్రాంతాల్లో భూముల యజమానులకు లక్షలు మాత్రమే ఇస్తూ వైసీపీ పెద్దలు కోట్ల రూపాయలను దోచేస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్తో పాటు ఆయన బంధువులు మైనింగ్ లో దోపిడీకి పాల్పడుతూ దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. రూల్స్ కి విరుద్దంగా జరుగుతున్న మైనింగ్ లీజుల వ్యవహారాన్ని త్వరలోనే బయటపెడతామని నరేంద్ర వెల్లడించారు. మీరు రైతులకు విధిల్చిందెంత? ఎకరానికి 7 లక్షల రూపాయలు, 7.5 లక్షల రూపాయలు. ఒక రైతు కుటుంబానికి 3.5 ఎకరాలు ఉందంటే 25 లక్షల రూపాయలు ఇచ్చారు ఆ కుటుంబానికి. మీరు దోచుకునేదేమో సంవత్సరానికి 5,000 కోట్ల ఆదాయం మీ ముఖ్యమంత్రి గారి బంధువులు, మంత్రి గారి బంధువులు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధి బంధువులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు రకరకాల పేర్ల మీద మైనింగ్ లీజ్ తీసుకొని సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల మైనింగ్ ఆదాయాన్ని పొందుతూ రైతులకి 30-25 లక్షలు ఇచ్చి బ్రహ్మాండంగా పాలాభిషేకం చేయించుకున్న ఘనత చెందిన ముఖ్యమంత్రి ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైతే ప్రకృతి సంపద ఉందో,
ఖనిజ సంపద ఉందో అక్కడ రాబందుల్లాగా వాలి అధికారాన్ని ఉపయోగించి రైతుల్ని భయపెట్టి వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదని దోచేస్తా ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మహిళా సాధికారత కోసం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావటం లేదని జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జగనన్న నవోత్సవాల్లో భాగంగా మహిళా సాధికారతపై మహిళా విభాగం నేతలు సమావేశం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యతను సీఎం జగన్ ఇచ్చారని డొక్కా అన్నారు రానున్న ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నట్లు చెప్పారు జగన్ గారి ఇచ్చినంత ఎంపవర్మెంట్ లీడర్షిప్ మరి ఎవరు చేయట్లేదు ఏ రాష్ట్రం 50% మహిళలకు ఇస్తా ఉన్నా మీకు వండర్ చెప్తా ఉన్నాను రేపు ఎన్నికల్లో కూడా చాలామంది మహిళలు టికెట్ ఇవ్వాలి ఇండికేషన్ ఇచ్చారు చాలామందిని సర్దుకోండి మీరు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మహిళలకి అని చెప్పేస్తున్నాడు సీక్రెట్ చెప్పకూడదు మీకు చెప్తా ఉన్నా మీలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు మీలో కూడా ఉన్నారు చాలామంది 5-6 మంది మీలో ఎమ్మెల్యేలు అయినా ఆశ్చర్యపడతారు మహిళలకి ఎంతో లబ్ధిని చేకూర్చడం కూడా జరుగుతూ ఉంది గడిచిన కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే అండగా ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితోటి మీరంతా మనమంతా కలిసి పనిచేసి ఆయన మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఈ నెల 8వ తేదీన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం జరగనుంది ఈ మేరకు మెడికల్ క్యాంప్ కి సంబంధించిన వివరాలను సామినేని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు చిలుకలూరుపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు తాళ్ల అంజిరెడ్డి మీడియాకు వెల్లడించారు గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరి మా ట్రస్ట్ రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులు రావడం జరుగుతుంది వారి యొక్క ఆధ్వర్యంలో మరి 2 బస్సులు క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆ టెస్టులకు సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ తోటి మంచి ఎక్విప్మెంట్స్ తోటి ఆ బస్సెస్ రావడం జరుగుతుంది మరి వాటిలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో ఈ రోజు సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ప్రజా సమస్యలపై చర్చించి నేతలు పోరాటాలకు రూపకల్పన చేస్తూ పలు తీర్మానాలు చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు సిపిఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువారం కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో నిర్వహించారు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించగా పార్టీ నేతలు రాధాకృష్ణ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీ నుండి ప్రచార ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని సందర్భంగా నాగేశ్వరరావు అజయ్ కుమార్ తెలిపారు ప్రజలు వామపక్షాల సహకారంతో నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు సిపిఐ పార్టీని దాని ప్రతిష్టని దెబ్బతీయడానికి మా నాయకత్వం మీద వంకర కోతలు కూస్తున్నాడు టోటల్గా పార్టీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందేమో కానీ సిపిఐ పార్టీ సుస్పష్టమైన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఎవరు అధికారంలో ఉన్నా కూడా మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నాం 14వ తేదీ నుంచి మే 1 వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అప్రజాస్వామిక విధానాలు ఈ రోజున మా రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చిన సందర్భంగా సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం నరేంద్ర మోడీ వ్యతిరేక ప్రచారం ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ త్రిమూర్తుల వ్యవహారం
ప్రచార భవనంలో భాగంగా చేయబోతా ఉన్నాం. గుంటూరులోని శుభమస్తు షాపింగ్ మాల్లో ఈరోజు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సిటీ కేబుల్లో ఏర్పాటు చేసిన ఫోన్ కొట్టు చీరపట్టు అనే కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన 56 మంది విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. గుంటూరు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో బుధవారం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా ఫోన్ కట్టు చీరపట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలైన 56 మంది మహిళలకు విలువైన బహుమతులు అందజేశారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ జాయింట్ డైరెక్టర్ పి శేషశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతినిధులు సుమంత్, శివప్రసాద్, ఆరిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అందించడంతో పాటు ఫోన్ కొట్టు చీరపట్టు లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను ఆనందింపచేయడం అభినందనీయమని ఈ సందర్భంగా శేషశ్రీ తెలిపారు. నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా ఫోన్ కొట్టు చీరపట్టు కార్యక్రమంలో పాల్గొని మంచి బహుమతులు పొందడం పట్ల విజేతలు ఆనందం వ్యక్తం చేశారు. సిటీ కేబుల్, శుభమస్తు షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో నిరంతరం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కొనసాగిస్తామని షోరూం ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ టీవీ ఛానల్ సిటీ కేబుల్ ద్వారా నిర్వహించిన ఫోన్ కొట్టు చీరపట్టు అనే క్విజ్ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన 56 విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆలోచన హర్షణీయం. విజేతలందరికీ అభినందనలు. వీళ్ళందరినీ చూసి వాళ్ళ ఫేసెస్లో ఉన్న ఆనందం చూసి నాకు మంచి ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ వారు ఉగాది రోజు స్టార్ట్ చేసి శ్రీరామనవమి వరకు జరిగినటువంటి ఫోన్ కొట్టు చీరపట్టు ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంలో మొత్తం 9 డేస్ జరిగింది. ప్రతిరోజు కూడా 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు విజేతలు గెలుపొంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి పి శేషశ్రీ ప్లానింగ్ కమిషనర్ అయినటువంటి మేడం గారి చేతి మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బహుమతులు అందజేస్తున్నారు. అట్లాగే ఈ ప్రోగ్రాంలో ఇంతమంది విజేతలు గెలుపొందినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. అట్లాగే ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిటీ కేబుల్లో ఫోన్ కొట్టు చీరపట్టు అనే ప్రోగ్రాంకి ప్రతిరోజు 8 నుంచి 10 మంది విజేతలుగా గెలిచారండి. ఉగాది 22వ తారీఖు నుంచి శ్రీరామనవమి 30వ తారీఖు వరకు 9 రోజులు ఈ ప్రోగ్రాం జరగడం జరిగిందండి. ప్రతి ఒక్క విజేతకు ఈరోజు పి శేషశ్రీ గారు బిల్డింగ్ ప్లానింగ్ గుంటూరు జిల్లాకి సంబంధించిన ఆ మేడం గారి ద్వారా చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందండి. ఆ మేడం ద్వారా విజేతలకు శారీస్ అనేది అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో గెలిచిన విజేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి. మా ఆహ్వానం మన నుంచి ఇవి చేసిన జాయింట్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ కమిషన్ శేషశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభమస్తులో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఆఫర్ రన్ అవుతుంది రంజాన్ పండుగని పురస్కరించుకొని. కాబట్టి యావత్ ప్రజానికం వచ్చి ఈ ఆఫర్లని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. 1962 బ్యాచ్ వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ విజయలక్ష్మి 80 లక్షలు విలువ చేసే పరికరాలను వారి ప్రతినిధి బి శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ దాతల సహకారం మరవలేనిదని, జీజీహెచ్ లో ఆపరేషన్ థియేటర్లోకి పరికరాలను అందించిన విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దాతల సహాయ సహకారాలు కూడా అవసరమని పేర్కొన్నారు. చాలా జిల్లాల నుంచి 5-6 జిల్లా 7 జిల్లాల నుంచి వస్తుంటారు. అలాంటి సంబంధించి డాక్టర్ డి విజయలక్ష్మి గారు 1962 మరి జేఎంసీ మరి బ్యాచ్ అనమాట. మరి జనరల్ ఓటీ సంబంధించి ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ డాక్టర్ గారు కొద్దిగా ఒక అరగంట ఒక పావు గంట 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కూడా ఈ మిషన్ సంబంధించి పంప్ చేస్తుంటారు. ఆ అతనికి ఈ మిషన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి అలాంటిది ఈ మిషన్లు మరి ఇవ్వటం అనేది చాలా నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నాను. వివిధ జిల్లాల నుంచి యాక్సిడెంట్ కేసులు కానీ ప్రసవేదంతో కానీ సర్జికల్ ఎమర్జెన్సీస్ కానీ వస్తుంటారు. వాళ్ళకి మత్తు ఫుల్ మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పరికరాల వల్ల వాళ్ళకి స్టేబుల్గా వాళ్ళని తొందరగా సర్జరీస్ చేసి వాళ్ళని బయట ప్రాణాపాయం నుంచి బయటపడేయగలగలగనేది ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఈ విధమైన 5 వర్స్టేషన్స్ మాకు చాలా అవసరము. ఒక సూపరింటెండెంట్గా నేను ఈ వర్స్టేషన్కి
కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఈ రోజు మాకు ఈ 5 వర్ స్టేషన్లు ఇవ్వడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ లో సర్జికల్ ఎమర్జెన్సీస్ అన్ని. నా సెంటర్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, యజ్ఞాలు చేపట్టారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి మాల ధరించిన వారు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. ఈ చైత్ర పౌర్ణమి రోజున తులసీదాసు రచితమైనటువంటి రామచరిత మానసంలో హనుమత్ జయంతి గురించి నార్త్వైడ్ ఇది వివరించబడింది. కానీ ఇక్కడ పరాశర సంహిత ప్రకారము హనుమత్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటున్నాము. కానీ మా యొక్క ఈ యొక్క దేవస్థానంలో మొదటి నుంచి కూడా చైత్ర పౌర్ణమి నుంచి ఈ యొక్క భిక్షా కార్యక్రమం కానీ మండల దీక్ష కానీ నిర్వహించబడుతున్నది. కావున ఆ ప్రకారమే ఈరోజు నుండి ఇక్కడ భిక్ష దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్వామికి కూడా భిక్షా కార్యక్రమం ఇవ్వడం జరుగుతున్నది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తరగతి పరీక్ష రాసే యాదవ్ హైస్కూల్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్ష జరిగే కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాస్క్ ఆపైన్ మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడినా అటువంటి వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్ఎఫ్ హఫీజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతగుంటూరు సీఐ సుబ్బారావు, సీఐ స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లాల్పురం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు సునీల్ దేవదర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్దికి విశేష కృషి చేసిన వారిని సత్కరించారు. కుటుంబ పార్టీల పాలన నుంచి దేశాన్ని కాపాడి అభివృద్ది పదంలోకి తెచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని సునీల్ దేవదర్ అన్నారు. పేదల సంక్షేమానికి ప్రధాని మోడీ అనేక పథకాలు తెచ్చారని చెప్పారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సునీల్ దేవదర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విల్ బి బేస్డ్ ఆన్ ప్యూర్లీ భారతీయ విచార్, దట్ ఈస్ ఇండియన్ ఫిలాసఫీ ఐడియాలజీ, ఆర్ భారత్ కే లోగోం కే చింతన్ కే సాత్ చల్నే వాలి పార్టీ జరూరత్ హై, ఇసిలియే ఉన్హోనే భారతీయ జనసంఘ కి స్థాపనా కి. ఆర్ జబ్ ఉన్హోనే స్థాపనా కి తబ్ పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ ఇతనే ఎరోగంట్ థే, ఇతనే క్రూయల్ థే, ఇతనే డిక్టేటర్ థే. उनका एक स्टेटमेंट है, आई विल क्रश भारतीय जनसंघ, आई विल क्रश, द वर्ड ऑफ पंडित जवाहरलाल नेहरू वाज आई विल क्रश भारतीय जनसंघ. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మాల మహానాడు ఆరోపించింది. ఈ మేరకు మాల మహానాడు నేతలు మల్లెల వెంకట్రావు, గోళ్ల అరుణ్ కుమార్ గురువారం అంబేద్కర్ భవనంలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఏపీలో పాలన సాగుతుందని చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసివేసి పేదలను విద్యకు దూరం చేశారని తెలిపారు. ఇప్పటికైనా దళితులు మేల్కొని పేదల కోసం ఎవరైతే పనిచేస్తారో వారిని ఎన్నుకోవాలని వారు సూచించారు. పేరుకి దళితులకి మంత్రి పదవుల్లో అవకాశాలు ఇచ్చాం, పదవుల్లో 50% అవకాశాలు ఇచ్చాం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వరుసగా ఏదైతే డాక్టర్ సునీత అనిత గారి గురించి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న సుమవృక్షం రాము ఉదంత వరకు కూడా నెలకి 10 మంది పైగా మరణాలపై, ముఖ్యంగా మరణాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తునట్టు ఉంది. ఎవరైతే మాల సామాజిక వర్గం ఓట్లతో గద్దరినటువంటి ఈ ప్రభుత్వం మాల సామాజిక వర్గం పేరుతో పదవులు తీసుకున్నటువంటి ఈ మంత్రులు, ఈ సభ్యులు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. దీని మీద మీ అందరం కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. టీజేపీఎస్ కళాశాలలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ఈ రోజు విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలికితీయడం కోసం ప్రతి సంవత్సరం తమ కళాశాల యాజమాన్యం ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు.
పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాకుండా క్రీడా రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ టీం డైరెక్టర్ జేవీ సుధీర్ కుమార్, మేజర్ కుమార్ రాజా, డాక్టర్ రవికుమార్, చంద్రశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్బంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలోనూ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలను కేక్ కట్ చేశారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలోనూ, రెడ్డిపాలెంలోని మానవతా సేవా సమితి ఆశ్రమంలో అన్నసంతర్పణ చేశారు. ఈ సందర్బంగా నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం అవడంలో జనసేన పార్టీ రాష్ట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ది కీలక పాత్ర అన్నారు. అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి మాట్లాడుతూ రాజకీయ దురంధరుడుగా, అపర చాణక్యుడిగా వెనుతికెక్కిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి చేస్తున్న సేవలు నిరుపమానమన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీదుర్గా, 47వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ప్రారంభించిన సీఎం జగన్ ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. చంద్రబాబుకు స్కామ్లు తప్ప స్కీమ్లు తెలియవు, ఎప్పటికీ ప్రజలతోనే తన పొత్తు అన్న సీఎం జగన్. రేపటి నుండి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం, ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి. ఆసుపత్రులలో వసతులు నిల్లు, మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎలా సాధ్యం? సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి. ప్రధాని మోడీ పాలనలో ప్రజల అవస్థలు, రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని సిపిఐ రామకృష్ణ మండిపాటు. నల్లచెరువు రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన మేయర్ కావటి, పనులు వేగవంతం చేయాలని ఆదేశం. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.